ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాలుగవ రోజున నెల్లూరు జిల్లా నాయుడుపేట బస్ స్టాండ్ వద్ద నుంచి పుదూరు గ్రామం వరకు సూళ్ళూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ఆయనకు అడుగడుగున గ్రామ ప్రజలు కార్యకర్తలు నేరాజనం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నుండి ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వైఎస్ఆర్ కి జోహార్లు అర్పించారు. అనంతరం నాయుడుపేట నుండి బయలుదేరి మండలంలోని పుదూరు గ్రామం వరకు అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించారు. అడుగడుగున అభిమానులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో అనేక ప్రాంతాలలో అనేక వర్గాల ప్రజలతో ప్రయాణించినప్పుడు ప్రజల కష్ట సుఖాలు అడిగి తెలుసుకుని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న ఉద్దేశంతో నేడు ప్రజల కోసం ఈ యాత్రను చేయాలని ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం 500 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాధా కిషోర్ యాదవ్, కట్టా సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, గురుమూర్తి, రత్నశ్రీ, కోరుకొండ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆలోచన శిఖరం వదడు, తలవంచని యోధుడు అతడు, అభయానికి బాసట అతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జనం తొలిగిరణం వేకువలే ఆభరణం, తన గమనం నైవేచే ప్రతి ఉదయం. హామీలు ఇచ్చే చూసే కానీ పూర్తిగా నెరవేర్చిన దాఖలాలు లేవు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటి పూర్తిగా నెరవేరుస్తూ ఎన్నికల్లో ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన విధానం, అది రైతు భరోసా కావచ్చు, మరి అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న వసతి దీవెన కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇంటి ఉల్లి పట్టాలు కావచ్చు, అనేక కార్యక్రమాలు. ఆయన నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు ఆయన మన మధ్య ప్రయాణం చేయడం. ఉన్నాను, నేను ఉన్నాను మీకని ఒక భరోసా ఇస్తూ పూర్తిగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చిన ఘనత మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం, ఎంతోమంది నేతలను చూశాం, అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పాలన, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటపై నిలబడిన తత్వం మనం ఎప్పుడు కూడా చూడలేదు. మీరందరూ ఈ పాలన అనుభవిస్తున్నారు. మీరందరికీ మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. మీ అందరి ఆశీస్సులతో జగనన్న ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందు తీసుకోవాలని, మరి మీరు ఎప్పుడు జగనన్నకి అండగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.